ఓ 3-4 ఇయర్స్ బ్యాక్ ఇండియాలో ఒక టాపిక్ మీద పెద్ద డిస్కషనే నడిచింది. ఆడవాళ్ళు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకోకూడదా? ఆడవాళ్ళు పంబా నది దగ్గరే ఆగిపోవాలా? అయ్యప్ప స్వామికి ఆడామగా తేడా లేనప్పుడు శబరిమల కొండ ఎందుకు ఎక్కకూడదు ఆడవాళ్ళు అనే విషయాల మీద చాలా ఆర్గ్యుమెంట్స్ నడిచి సుప్రీంకోర్టు ఫైనల్గా ఆడవాళ్ళు శబరిమల కొండ ఎక్కచ్చు అనే వర్డిక్ట్ ఇచ్చింది. అయితే సుప్రీంకోర్టు వర్డిక్ట్ మీద చాలామంది ఇప్పటికీ అది రైటు ఇది రాంగు అని ఆర్గ్యుమెంట్స్ చేసుకుంటూనే ఉన్నారు. కానీ ఈ పాడ్కాస్ట్ యొక్క ఉద్దేశం అది కాదు. అసలు అయ్యప్ప స్వామి దీక్ష ఎందుకు తీసుకోవాలి? దాని వెనకాలన్న ఫిజికల్ అండ్ సైకలాజికల్ రీజనింగ్ ఏంటి? ఈ విషయాలు మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈ విషయాలు మనకు క్లారిటీగా అర్థమైతే ఆడవాళ్ళు కూడా ఈ దీక్ష తీసుకోవచ్చా తీసుకోకూడదా అనే విషయం ఆటోమేటిక్గా మనకే అర్థమైపోతుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. ఇతిహాసం విత్ దరహాస్ సరికొత్త అంకానికి మీకు స్వాగతం. డిసెంబర్ నెల మధ్యలో ఉన్నాం, అంటే పీక్ ఆఫ్ చలికాలం. పొద్దునే 4 గంటలకు మెలకు వచ్చి మా పెరట్లోకి వెళ్ళి చూశానండి నేను. ఆ వెనకాల స్వాములు 4 చన్నీళ్ళతో స్నానం చేస్తున్నారు. పొద్దున్నే 4:30 అవుతోంది. అసలు ఆశ్చర్యం వేసింది నాకు. దేనికోసం రా బాబు పొద్దునే 4:30కి ఇలా చన్నీళ్ళతో స్నానం చేస్తున్నారు? ఏమి అయ్యప్ప స్వామి దీక్ష? అసలు ఈ దీక్షలో ఏం చెప్పబడింది, ఎందుకు చెప్పబడింది అనే విషయాన్ని ఆలోచించడం మొదలుపెట్టాను నేను. బేసికల్గా మనం ఒకటి అబ్జర్వ్ చేస్తే, మన చుట్టూ ఉన్న ట్రెడిషన్స్లో మెజారిటీ ఆఫ్ ద థింగ్స్ వర్ గివెన్ టు ఎక్వైర్ ఎ లైఫ్ స్టైల్. మనకు ఒక లైఫ్ స్టైల్ని ఎక్వైర్ చేయడానికే సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ ట్రెడిషన్స్ ఇవ్వబడ్డాయి. అలాగే అయ్యప్ప స్వామి దీక్ష కూడా ఇవ్వబడిందట. చలికాలంలోనే తీసుకోవాలట ఈ అయ్యప్ప స్వామి దీక్ష. తీసుకొని 40 రోజుల పాటు 40 డేస్ పాటు దాన్ని మండలం అంటారు. 40 డేస్ పాటు ఆ దీక్షలో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ పాటించి తర్వాత మనం ఎక్కడున్నా అక్కడి నుంచి అక్కడెక్కడో కేరళలో శబరిమల 5 కొండల మధ్యలో మోహన రూపుడైన అయ్యప్ప స్వామి ఉంటాడట. ఆ 5 కొండలు ఎక్కి ఆ అయ్యప్ప స్వామిని దర్శించుకొని దీక్షను విరమించాలట. ఎందుకు ఇంత ప్రాసెస్? అసలు ఆ అయ్యప్ప స్వామి ఎవరు? దేవుడు సరే, ఈ 40 డేస్ పాటు ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈ పర్టికులర్ టైంలోనే ఎందుకు పాటించాలని చెప్పారు అని ఆలోచించడం మొదలు పెడితే దాని వెనకాల ఉన్న రీజనింగ్ నాకు కనబడింది. దీక్ష తీసుకోని మనుషుల గురించి ఆలోచిద్దాం. ఇన్ జనరల్గా మనం ఎలా ఉంటాం? ఏదైనా పని చేయాలనిపిస్తే ఆ పని చేసేద్దాం, లేదా ఏదైనా తినాలనిపిస్తే అది తినేద్దాం, ఏదైనా చూడాలనిపిస్తే చూసేద్దాం అనిపించేసి చేసేస్తూ ఉంటాం. కొన్నిసార్లు అబ్బా చేసే తప్పేమోరా అనిపిస్తుంది మనకు కూడా, కానీ చేయకుండా ఉండలేం, అదో వీక్నెస్. ఓ సిగరెట్ తాగినా, ఓ మందు తాగినా, లేకపోతే మాట్లాడిన కూడా మాట ఏదైనా మాట్లాడదామన్నా, ఇవన్నీ చేసేసినప్పుడు తెలుసు తప్పని కానీ చేయకుండా ఉండలేకపోతున్నాం. అందరూ అదే అంటారు, అబ్బా ఈ సిగరెట్ మానేస్తే బాగుండ్రా కానీ మానలేకపోతున్నాను, ఏదోటి అయితే బాగుండు అని అనిపిస్తుంది. అలా మన చేతిలో మన కంట్రోల్లో లేని వీక్నెస్ని మనం అవాయిడ్ చేసుకోవాలంటే మనకంటూ మనం ఒక బెటర్ లైఫ్ స్టైల్ని ఏర్పరచుకుంటే కొంచెం పాసిబిలిటీ వస్తుంది, అంతే కదా. అలా మనలో ఉన్న ఇంటర్నల్ వీక్నెసెస్ని పోగొట్టుకోవడానికి ఒక బెటర్ లైఫ్ స్టైల్, ఒక బెటర్ రొటీన్ ఏర్పరచుకోవడానికి ఇవ్వబడిందే ఈ 40 డేస్ అయ్యప్ప స్వామి దీక్షట. అయ్యప్ప స్వామి అనే దేవుడు జస్ట్ కేవలం సింబాలిజంగా పెట్టింది మాత్రమే. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ అయ్యప్ప, విచ్ ఇస్ ద రొటీన్. అంటే మనం ఫాలో అయ్యే రొటీన్ అదే మోస్ట్ ఇంపార్టెంట్ అట ఈ అయ్యప్ప స్వామి దీక్షలో. ఏంటి దీక్షలో రూల్స్ అండ్ రెగ్యులేషన్సు? నల్లబట్ట వేసుకోవాలట, అంటే సింపుల్గా ఒక క్లాత్ మాత్రమే కట్టుకోవాలి. ఎందుకంటే అనవసరమైన ఆడంబరాలకి వీటికి పోయి మనం ఎలా ఉన్నాం, బాగున్నామా, మంచి బ్రాండెడ్ చొక్కాలే వేసుకోవాలి. అలాంటి వాటి మీదకి వెళ్ళిపోతే ఎలా కనిపిస్తున్నావు అనే దాని మీద సిగ్నిఫికెన్స్ ఎక్కువగా ఉంటుంది, కానీ చేయాల్సిన విషయాల మీద ఎక్కువగా దృష్టి పోదు. సో పైపైన హంగులకి ఎక్కువ వెళ్లకుండా వెరీ సింపుల్గా సింప్లిస్టిక్గా డ్రెస్సింగ్ ఉండాలట. అది కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ ఉండాలి కాబట్టి అందరూ నల్లబట్ట కట్టుకోండి అన్నారు. సరే బాగుంది. చెప్పులు లేకుండా తిరగాలట. చెప్పులు లేకుండా ఎలా తిరుగుతామండి? రాళ్ళు కంకర్లు గుచ్చుకుంటాయి కదా, ముళ్ళు గుచ్చుకుంటేను. మరొకప్పట్లో అలానే తిరిగేవాళ్ళు. యాక్చువల్గా
యాక్యూపంక్చర్ అనే ఒక సపరేట్ సైన్స్ డివిజన్ ఒకటి ఉంది. మన కాళ్ళు డైరెక్ట్గా నేలకు టచ్ అవుతూ నడుస్తూ ఉంటే అది ఇట్ విల్ గివ్ అవుట్ మోర్ బెనిఫిట్స్ అట. సరే, చెప్పు లేకుండా తిరగమన్నారు, విచ్ ఇస్ ఆల్సో సైంటిఫిక్, పక్కన పెడదాం. రోజు ఒక పూట అన్నం మాత్రమే తినాలట. ఎందుకు? చలికాలం కదా, ఇది కూడా సైన్సే. మెటబాలిజం చాలా స్లో అయిపోతుంది. కుంభాలు కుంభాలు మూడు పూట్లా తినేస్తే అది అరగదు, పెట్టదు. పైగా అరగకుండా ఉండే అన్నం ఒంట్లో అనారోగ్యాన్ని చేస్తుంది. అలా ఇల్ హెల్త్లోకి వెళ్లకుండా ఉండడానికి ఒక పూట మాత్రమే తినండి చాలన్నారు. అలాగే బ్రహ్మచర్యం పాటించమన్నారు పెళ్ళైన వాళ్ళని, పెళ్లి కాని వాళ్ళని. ఎందుకు? బ్రహ్మచర్యం పాటిస్తున్నాము అంటే మన సెన్సెస్ మీద మనం నిగ్రహం పెట్టుకోవాల్సిందే, పెట్టుకోవాలి కాబట్టి బ్రహ్మచర్యం పాటించమన్నారు. నేల మీద పడుకోమన్నారు. పొద్దున్నే 4 లేచి చన్నీళ్ళతో స్నానం చేయమన్నారు. చన్నీళ్ళతో స్నానం చేయడం చలికాలంలో మంచిది అనేది సైంటిఫికల్లీ ప్రూవెన్ ఫ్యాక్ట్. దాని గురించి ఇప్పుడు నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. సో బేసికల్గా పొద్దున్నే ఈ టైంకి లెగాలి, పొద్దున్నే ఈ టైంకి లేచాక పొద్దున్నే అయ్యప్ప స్వామికి పూజ చేయాలి, తర్వాత కాళ్ళకు చొప్పులు లేకుండా నడుచుకుంటూ వెళ్ళాలి. అనవసరమైన హంగులు ఆర్భాటాలకి వెళ్లకుండా సింప్లిస్టిక్ లైఫ్ని లీడ్ చేస్తూ రోజు ఒక పూట మాత్రమే అన్నం తింటూ రోజు భగవంతుని ధ్యానం చేసుకుంటూ ప్రతి మనిషిలోనూ అయ్యప్ప స్వామినో లేకపోతే మీకు నచ్చిన ఏదో ఒక దేవుణ్ణి చూసుకుంటూ అందరినీ స్వామి అమ్మ అని పిలవమన్నారు. ఎందుకు? ప్రతి ఒక్కళ్ళలోనూ ఒకటినే దేవుణ్ణి చూస్తే అవతల మనిషి మీద మన కోపం ఉన్నా అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నాం కాబట్టి అవతల మనిషిని స్వామి అనే అంటాం కదా. సో 40 వాడిని అలా వాళ్ళు దేవుణ్ణి చూడడం మొదలు పెడితే 40 దీక్ష విరమించాక వాడి మీద ఉన్న కోపం కూడా చల్లారిపోతుంది. వెనకాలన్న రీజనింగ్ అదే. మనకు ఒకరి మీద విభత్సమైన ప్రేమ ఉండొచ్చు, ఒకరి మీద విభత్సమైన కోపం ఉండొచ్చు. ఆ అప్ అండ్ డౌన్స్ ఆఫ్ ఎమోషన్స్ అన్నీ నార్మలైజ్ అయిపోయి న్యూట్రలైజ్ అయిపోవడానికి ఈ దీక్ష తీసుకోవాలట. పైగా ఒక లైఫ్ స్టైల్ కూడా ఏర్పడుద్ది. మనం వెస్టర్నర్స్ ఇప్పుడు చెప్తుంటారు చూసారా, 21 పాటు ఏదైనా ఒక విషయాన్ని మనం రోజు చేస్తే అది హ్యాబిట్గా ఇన్కల్కేట్ అవుతుందట. వాళ్ళు 21 అన్నారు, మన వాళ్ళు 40 పాటు చేయండి అన్నారు. ఎంత టిపికల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చూడండి. ఇది ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఇంత స్ట్రిక్ట్గా ఫాలో అయినప్పుడే ఆ లైఫ్ స్టైల్ మనకు అలవాటు పడి మిగతా విషయాలన్నీ నెగిటివ్ విషయాలన్నీ పోయి ఒక రొటీన్ లైఫ్ స్టైల్ ఏర్పడుతుంది, విచ్ కెన్ బి కంటిన్యూడ్ ఆఫ్టర్ ద 40 ఆల్సో. అలా కంటిన్యూ చేయగలిగితేనే మనం ఈ దీక్ష తీసుకోవాలి, లేకపోతే ఊరికే మనసులో దండం పెట్టేసుకున్నా చాలు. చాలామంది ఇప్పుడు ట్రెండ్ కోసం అయ్యప్ప స్వామి దీక్ష నేను తీసుకున్నాను అంటారు. అలాంటి వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం లేదు, ఊరికే మనసులో దండం పెట్టుకుంటే చాలు. ఇప్పుడు మనం ఒక లాజికల్ క్వశ్చన్కి వద్దాం. ఈ 40 పాటు ఈ టిపికల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని మగవాళ్ళతో సరిసమానంగా ఆడవాళ్ళు చేయగలరా? చేయగలరు అని తీసుకోవచ్చు, తప్పేం లేదు. కానీ రిప్రొడక్టివ్ ఏజ్లో ఉన్న ఆడవాళ్ళు, అంటే ఒక్కసారి మెన్సెస్ స్టార్ట్ అయ్యి మెనోపాజ్ వచ్చేదాకా రిప్రొడక్టివ్ ఏజ్లో ఉన్న ఆడవాళ్ళు 40 పాటు ఇది కంటిన్యూస్గా చేయడం కుదరదు కదా. ఎందుకంటే 40 పీరియడ్ ఆఫ్ టైంలో ఖచ్చితంగా ఒక్కసారైనా పీరియడ్స్ వస్తాయి. అలా పీరియడ్స్ వచ్చిన రోజుల్లో చెప్పులు లేకుండా తిరగడము, ఒక పూట మాత్రమే భోజనం చేయడం, నేల మీద పడుకోవడం, ఇవన్నీ కష్టం. ఇవన్నీ కష్టం కాబట్టి ఆడవాళ్ళని అయ్యప్ప స్వామి దీక్ష తీసుకోకూడదు అన్నారు. అంతే తప్ప దాని వెనకాల జెండర్ డిస్క్రిమినేషన్ అనే పాయింట్ లేదనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అయినా సరే మేము దండం పెట్టుకుంటామండి అంటే పెట్టుకోవచ్చు. అయ్యప్ప స్వామి దీక్ష తీసుకోకుండా ఆడవాళ్ళు మనస్ఫూర్తిగా అయ్యప్పకు దండం పెట్టుకోవచ్చు. కానీ దీక్ష తీసుకున్న వాళ్ళు మాత్రమే కదా శబరిమల కొండ ఎక్కేది అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. సో బేసికల్గా ఇదన్నమాట పాయింట్. అయ్యప్ప స్వామి దీక్ష ఎందుకు తీసుకోవాలి అంటే సో దట్ వీ కెన్ డెవలప్ ఎ బెటర్ రొటీన్ ఇన్ అవర్ హెల్దీ లైఫ్ స్టైల్. అది పాయింట్. ఇది సరే, అసలు ఎవరి అయ్యప్ప స్వామి, ఆయన వెనకాల ఉన్న కథ ఏంటి, ఆయన ఎలా పుట్టాడు అనే కథ వెనకాల కూడా ఏమైనా సిగ్నిఫికెన్స్ ఉందా? 18 ఎక్కుతారంటారు కదా, ఏంటి ఆ 18, దాని వెనకాల ఉన్న సిగ్నిఫికెన్స్ ఏంటి? ఇవన్నీ తర్వాత పాడ్కాస్ట్లో మాట్లాడుకుందాం. ఇది ఇవాళ ఇతిహాసం విత్ దర్హాస్. నా ఇన్స్టాగ్రామ్ ఐడి అమాస్ దర్హాస్, వింటూనే ఉండండి చాయ్ బిస్కెట్ స్టోరీస్. ఇతిహాసం విత్ దర్హాస్ ఈజ్ నౌ ఆన్ ఆల్ మేజర్ ప్లాట్ఫామ్స్ లైక్ స్పాటిఫై, గూగుల్ పాడ్కాస్ట్, యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్. వింటూనే ఉండండి ఇతిహాసం విత్ దర్హాస్.